హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ బాలాజీ గారు. నమస్తే. నమస్తే. సో రీసెంట్గా సమంత గారు కొన్ని కామెంట్స్ అటే చేయడం జరిగింది. ఒక ప్రెస్ మీట్లో తనకి ఎవరు సూపర్ హీరోస్ అంటే మీకు ఇష్టం అని అడిగితే తను కొంతమంది పేర్లు చెప్పింది. అందులో ఆమె చెప్పిన పేర్లలో నాగ చైతన్య గారి పేరు అయితే లేదు. సో మరి ఆమె చెప్పిన ఆ ఇద్దరు ఎవరు ఆ పేర్లు? మామూలుగా మార్వెల్ సినిమాలు అంటారు. మార్వెల్ సినిమాలు అంటే మార్వెల్ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసే సినిమాల్ని మార్వెల్ సినిమాలు అంటారు. ఈ మార్వెల్ సినిమాలకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, ఎంసీయు అంటారు అన్నమాట. అంటే మార్వెల్ వాళ్ళు కొన్ని రెగ్యులర్ సినిమాలు ఒకే పద్ధతిలో తీస్తుంటారనమాట. ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే అర్థమైందంటే కొన్ని రకాల థీమ్స్, ప్లాట్ పాయింట్స్ కానీ, ప్లాట్ ఎలిమెంట్స్ కానీ, తర్వాత సెట్టింగ్ కానీ, తర్వాత హీరో క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. మేజర్గా సూపర్ హీరో సినిమాస్ అంటారు. ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్, అవెంజర్, స్పైడర్ మ్యాన్, బ్లేడు, ఫెంటాస్టిక్ ఫోరు, మార్వెల్, క్యాప్టెన్ మార్వెల్, ఇలాంటివన్నీ కూడా ఈ మార్వెల్ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చాయి. వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. 2005 నుంచి వాళ్ళు సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పారామౌంట్ సినిమా పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇండియా కూడా ఒక ప్రధానమైన మార్కెట్ అయిపోయిందన్నమాట. అందుకని ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మనకి 2019లో ద క్యాప్టెన్ మార్వెల్ అనే సినిమా వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికప్పుడు తమన్నా, సమంత, రకుల్, ప్రీత్ సింగ్, తర్వాత కాజల్, వీళ్ళు నలుగురు దాన్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు దాని సీక్వల్గా 2020లో నియా డకోస్టా అనే ఒక డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆ సినిమా తయారైంది. ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది. దాని పేరు ద మార్వెల్స్. అంటే ఇంతకుముందు క్యాప్టెన్ మార్వెల్లో మెయిన్గా అతని చుట్టూనే కథ నడిచేది. ఇప్పుడేమో ఇంకొక ఇద్దరు ఉమెన్ క్యారెక్టర్స్ కూడా దాంట్లో ప్రిడామినెంట్గా ఉంటారు. ఇప్పుడు కూడా దాంట్లో చేసిన అతను బ్రీ లార్సన్ అనే చేస్తున్నాడు. మిస్ మార్వెల్గా ఇమాన్ వెల్లనీ చేస్తుంది. మోనికగా తెయనో పారిస్ చేస్తుంది. అంటే ఈసారి ఏంటంటే వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ని క్రియేట్ చేశారు. అంటే ఉమెన్కి కూడా హీరోతో ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే క్యాప్టెన్ మార్వెల్ ఉంటే క్యాప్టెన్ మోనికా మారై ఆమె కూడా ఉంటుందన్నమాట దీంట్లో. మిస్ మార్వెల్, క్యాప్టెన్ మోని వీళ్ళు ఉంటారన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో నిన్న కూడా వీళ్ళందరితోనే ప్రమోట్ చేద్దామని మార్వెల్ స్టూడియో అనుకున్నది. బట్ నిన్న మరి ఎందుకనో కానీ సమంతతో మాత్రమే నిన్న ప్రోగ్రామ్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో సమంత మీడియాతో మాట్లాడింది. మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె అనేక విషయాలు చెప్పుకున్నది. అందులో ప్రధానంగా ఆమె చెప్పింది ఏంటంటే ఈ మహిళా శక్తిని సపోర్ట్ చేసే సినిమాలకి నేను మద్దతు ఇస్తాను, అందుకనే ఈ సినిమాకి నేను మద్దతు ఇస్తున్నాను అనేది ఆమె చెప్పింది. రెండవది, నాకు మార్వెల్ సినిమాలు అంటే చాలా ఇష్టం, అవెంజర్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకని కూడా నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పింది. ఒకవేళ నేను కానీ అవెంజర్ అయితే నా టీము ఎవరెవరు ఉండాలంటే ఫ్యాన్స్ని నేను నా టీంలో ఉంచుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ అడిగారు హీరోలంతా ఒక టీము అయితే మీరు ఏ హీరోల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగినప్పుడు ఆమె అల్లర్జున్, విజయ్ దేవరకొండ పేరు చెప్పింది హీరోలు. హీరోయిన్ అయితే అలియా భట్ ప్రియాంక చోప్రా చెప్పింది. వాళ్ళని నేను ఎంచుకోవడానికి ఇష్టపడతాను. సో దీంతో ఒక్కసారిగా ఆమె మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఈమె ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు చెప్పింది అంటే ఆమె ప్రధానంగా విజయ్ దేవరకొండ పేరు చెప్పదలుచుకుంది. బట్ ఒకటి పేరు చెప్తే బాగుండదు అన్నట్టుగా అల్లర్జున్ పేరు చెప్పింది తప్ప ఆమె ఉద్దేశం అయితే తన టీంలో విజయ్ దేవరకొండ ఉండాలని అనేది వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా నాగ చైతన్య పేరు ఎందుకు చెప్పలేదని చాలామంది అంటున్నారు. ఎందుకంటే నాగ చైతన్య ఒకప్పుడు హస్బెండ్ కదా, ఇప్పుడు తన టీంలో అయినా చెప్పచ్చు కదా నాగ చైతన్య పేరు అనేది. కానీ ఒకవేళ నాగ చైతన్య పేరు చెప్తే మళ్ళీ అదొక స్కూప్ అయ్యేది, స్కాండల్ అయ్యేది. ఎందుకంటే నాగ చైతన్యతో మళ్ళీ ఈమె కలవబోతున్నారని ఆల్రెడీ ఆ మధ్య ఒక వార్త వచ్చింది, వీళ్ళిద్దరు కలవబోతున్నారంటని. ఒక ఏదో ఫోటో పెట్టేసి నాగ చైతన్య సమంత సీక్రెట్గా కలిశారు, ఇవన్నీ అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. ఆమె కూడా దాన్ని గట్టిగా అట్లాంటివి ఖండించదు. ఎందుకంటే తనకు కూడా పబ్లిసిటీ కావాలి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇప్పుడేమో ఆమెకి
విజయ్ దేవరకొండకి మధ్య ఒక అఫేర్ నడుస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వస్తున్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఖుషి టైంలో కూడా అతను షర్ట్ ఇప్పేసి ఆమెతో డ్యాన్స్ చేశాడు బనీన్తో. అప్పుడు కూడా చాలా ఇంటిమేట్ మూమెంట్స్తో డ్యాన్స్ చేయడం వాళ్ళిద్దరు, అవన్నీ అప్పుడు వైరల్ అయినాయి. చాలా అక్కినేని ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు, ఇందుకే కదా నిన్ను వదిలేసింది ఇలాగంతా మాట్లాడారు వాళ్ళు. సో నిజానికి ఆమె ఇండిపెండెంట్ లేడీ, ఆమెకి ఇష్టం వచ్చినట్టు, అది లీగల్గా ఇబ్బంది కానంత వరకు ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె ఎవరితోనైనా డ్యాన్సులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నిజానికి దాన్ని విమర్శించే హక్కు ఇంకెవరికి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మన మొత్తం ఇండియాలోనే ఇంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఇంకే హీరోలకు ఉండదు. తమిళ్లో కూడా ఉంటుంది, కానీ ఇట్లా పర్సనల్ లైఫ్ సంబంధించి ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద ఎత్తున చేసే ఫ్యాన్స్ అక్కడ ఉండరు. ఇక్కడ అది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఫ్యాన్స్ నార్త్ ఇండియాలో ఫ్యాన్ ఆర్గనైజేషన్స్ వెరీ వెరీ లెస్ ఉంటాయి, ఉన్నా కూడా నామకే వస్తే ఉంటాయి అన్నమాట. సౌత్ ఇండియాలో అది కూడా ప్రధానంగా మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బలంగా ఉంటాయి, కేరళలో ఒక మాదిరి ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లో స్టార్ హీరోలు రాజకీయాలకు రావడం, కర్ణాటకలో మాత్రం పెద్ద స్టార్లు ఎవరు రాజకీయాలకు రాలేదు, అంటే మన రాజ్కుమార్ లాంటి వాళ్ళు రాలేదు. కానీ తమిళనాడులో వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో వచ్చారు, ఇప్పటికీ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకి ఫ్యాన్ బేస్కి కూడా చాలా సంబంధం, దగ్గర సంబంధం ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈమెని ట్రోల్ చేస్తూ నీకు విజయ్ దేవరకొండ నీ టీంలో ఉండాలంటావు కానీ నాగ చైతన్య పనికిరాడా టీంలో, కనీసం హైపోథెటికల్ ఇదంతా, నిజానికి ఏమి టీం చేసేది లేదు, ఏమి లేదు, ఏం చెప్పినా దాన్ని ఒక ఊహాజనితమే అలాగా అంది. నిజానికి ఆమె గత వన్ ఇయర్ వరకు ఆమె గ్యాప్ తీసుకుంది సినిమాలకు సంబంధించి. దానికి ప్రధాన కారణం ఏంటంటే సినిమా షూటింగ్ ఇలా ఆమెకి లైట్ మీద పడాల్సి రావడం, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఆమెకి ఈగ టైంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి స్కిన్కి సంబంధించి, ఆమెకు ఈగ టైంలో. ఎందుకంటే ఈగ చిన్న ఇదిగా కనబడాలి కాబట్టి లైట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చిందనమాట. అందువల్ల ఈమె కూడా ఆ షాట్లలో ఉంటుంది కదా, ఈగతో మాట్లాడేవి, ఈగతో రొమాన్స్ ఇవన్నీ. సో అందువల్ల ఈమె మీద కూడా లైట్ ఎక్కువ పడ్డం, ఆల్రెడీ ఆమెకి స్కిన్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి, స్కిన్ ఉంది ఆమెకి, చిన్నప్పటి నుంచే డయాబెటీస్ ఉంది, అరుదుగా వస్తాయి మామూలుగా. అందుకనే ఆమెని వాళ్ళ పేరెంట్స్ దాని ఏమంటారు కరాటేలో చేర్పించారు చిన్నప్పుడు, అంటే ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత ఆమెకి ఏంటంటే మయోసైటిస్ అనే ఒక జబ్బు, ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీని శరీరంలో రోగాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసే ఒక ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి మన శరీరం మీద అదే అటాక్ చేస్తుంది, అంటే కాపలా కాసేవాళ్ళే అటాక్ చేసినట్టుగా చేస్తుంది, దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అలాంటిది మయోసైటిస్ ఆమెకి వచ్చిందన్నమాట. దీనివల్ల విపరీతమైన వీక్నెస్ వచ్చేయడం, పనిచేయలేకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని షూటింగ్లు కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని ఆమె డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. మయోసైటిస్ అనే ఒక మయోసైటిస్ తరపున ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసే ఒక సంస్థలో కూడా ఈమె ఇన్వాల్వ్ అయింది, దానికి అంబాసిడర్గా కూడా. ఓకే. సో ఆమె సోషల్గా కూడా వెరీ యాక్టివ్ అన్నమాట. అట్లాగే ఆమెకి సాకి అని ఒక డిజైన్ స్టోర్ ఉంది, బట్టల షాపు బెంగళూరులో, అది ఆన్లైన్ స్టోర్ కూడా. దానికి సంబంధించి కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్గా అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మార్వెల్స్కి కూడా ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతుంది. ఇక్కడ తెలుగులో కూడా మార్వెల్స్ నవంబర్10 రిలీజ్ కాబోతుంది. ఆ కాంటెక్స్ట్లో ఆమె ఇది మాట్లాడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.